यूट्यूब चैनल व्यूअर्स अंदर की नमस्मंजलना निजा की सारीस वीडियो नेकोटे चस्ता बाग मेसेजेस वस्तना तक रेट दी रेट वरकू चाल मंद अड़गट वाल प्लस ना लास्ट टू वीडियो रे सीस नि वीडियो मूड सारीस उ नु मल्ली मल्ली अड़ा अवे चीर कावाल अड़ेमो हॉल्डम परस्थित अर्थंकाक अब अला उपाइए प्लस मिगलन वालू चला चाला वरकू 70% मेसेजेस पंपर अम्म नच्चाई इवा एवरकलिदर अम्म अंदनाई शुक्रवार अम्मवारी फोटो तो पटी चला हैप्पी फील अम्मवारी आशीस मे अंदर मीद उंटू नीन वीडियो चेसिन तरवा मल्ली नीन 1 month वरकू चयन इवैसे उन्नवी सारीस को अवी तस्कोचा इंकोटे सारीस अंदन तरवा को मैं मेसेजेस अंदनी तेजे अंदक पैना अंदनाचेस्त नु तक रेट सारीस अड़गट वाल उ निना कंच काटन उ चूसको अभी चूपना एवरकना नच्चे तस्को वाटो नि सारीस उ इदक सारी अंडी रेट्स मेन चेयन अड़े कदा इधी 950 रूपीस 1000 रूपी वैसे एवरकना नचते नीन फोन नंबर डिस्क्रिपन कदा अंदर चूसक इध मोस्टली वित् ब्लौज वित् निपोन सारीस चूपा ब्लौज उदी अंदव ने पलूते ओनली स्ट्राइप्स इच्छेस गीतला तपते गंगा जमुना सारीस चाल इष्टी ना सेलेक्शन नचिंदी इंका चपाले अम्मवारी कटिन चीर लेकिन पर्वेद्मा चेत चीर वा चालम अट्नार नीन अम्मवारी दर अम्म आशीस कंपस्ता इदक चीर इधी 1000 रूपीस अंडी इधी ऐक्चुअल रेट मर्चिपया नैन नेतकता इधी आलरे चूपेदे काबी ऐडिया वी इध मोन वीडियो उबीस चूसक इंकोक सारी अंडी इधी नाकू काशी अम्मवारी दर बड़ा अम्म कटले का अम्म चुटू वैसा काशी कदा अंदकनी अम्म दगरे उचा वालू इला वैसर इधी दीन कास्ट अदी नाक अयिनप्पटिकी नेनु दीन वाल्यू मीरु ओन्ली काशी नुंचि तीसुकोच्चि सिरिहासिनी अम्मवारिकि अलंकारालो वाडिन सारीकिनि तीसुकुन्नट्लयिते इदि 1000 रूपीस्कि नेनु इच्चेद्दाम अनुकुंटुन्नानंडि दीन कास्ट कूडा नाकु तेलियदु अंदुकनि ई सारी मीकु चूपिस्तानु इंदुलो ब्लौज अदि कूडा नाकु तेलियदु ब्लौज लेदंडि ब्लौज लेदु కట్లేదు నేను కట్టేను కడితే బ్లౌజ్ తీసేస్తాను బ్లౌజ్ లేదు కింద తీసుకోండి ఇది మామూలు పట్టేనండి ఇది ఓకేనా ఇప్పుడు చూపించేవన్నీ కంచి కాదు కాటన్ సారీస్ కూడా అడిగారు నన్ను ఇవి నేను లక్ష్మీ సరస్వతిలకు కట్టిన చీరలు రెండు ఉన్నాయండి రెండు కూడా రెడ్ ఒకటి వైట్ ఒకటి రెండు ఒకటే సారీస్ ఇవి ఇవి నా దగ్గర అయితే నేను ఒక హోమన్ లో కూడా కట్టుకున్నాను నేను అమ్మకి శుక్రవారం రెడ్ ఇష్టమని ఇవి నాకు 5 6 సారీస్ దాకా ఉన్నాయి కాబట్టి నేను ఇది ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఇది 500 సారీ పడింది 100 రూపాయలు ఛార్జెస్ వేయండి ఇది 600 ఈ సారీ ఇంకొకటి ఇది కూడా సేమ్ అండి పైనేమో చిన్న ఇలా వస్తుంది కిందేమో బోర్డర్ వస్తుంది ఇదైతే నా కూతుళ్ళకి మక్క పిల్లలకి నా కూతురికి కూడా ఇవి లంగాలు కుట్టిచాను చాలా బాగున్నాయి మన్నుతున్నాయి కూడా అండి ఇవి మన్నుతే అంటే మనం పూజల్లో కట్టుకోవడానికి కదా మడి చీరల కింద పూజల్లో నిష్టగా ఉన్నప్పుడు కట్టుకుంటే సరిపోతది ఇవి 600 అండి నేను రేట్ చూడను చూడగానే కళ్ళకు అందంగా కనిపిస్తే నాకు సరిపోతుంది ఇది 15000 కొన్నాను నేను అమ్మ కట్టినది ఇది సిరిహాసనికి కట్టిందండి రెడ్ బ్లౌజ్ పళ్ళు కూడా అడుగుతున్నారని చూపిస్తున్నాను ఫాల్ కుట్టించేశాను నా దగ్గర ఇవి 4 సారీస్ ఉన్నాయి
అందుకని ఒకటి ఇచ్చేద్దాం అన్నట్టు తీసాను. పళ్ళు కూడా మొత్తం జరీ ఇలా వస్తుందండి. ఇదంతా ఇంకా ఆల్ ఓవర్ జరీ. ఇంకా అమ్మకి దుర్గా అవతారంలో కట్టేసుకుంటూ ఉంటాను కదా. ఇది బ్లౌజ్ ఓకేనా అండి? ఇది 12,000కి ఇచ్చేస్తానండి. ఇక ఇది ఎవరో పట్టుకొచ్చి పెట్టారండి అమ్మకి. నేనైతే పాలు కుట్టించి ఉంచాను. ఇది కూడా నాకు రేటు కూడా తెలీదు ఎవరు పెట్టారు. ఇది అమ్మ కట్టాను ఒకసారి. ఇది 600-700కి ఇచ్చేస్తానండి. ఇది నేను చెప్పిన రేట్ మీద ఇంకో 100 రూపాయలు 200 మీరు ఎక్స్ట్రా వేసేస్తా ఉండండి. ఇది బ్లౌజ్, ఇది శారీ. ఇది కూడా అండి కాశీలో ఇచ్చింది అండి నాకు. కాశీలో అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు రోజు వెళ్ళినప్పుడల్లా నేను అక్కడ పండితులకి నేను మనీ వేస్తూ ఉంటాను కదా, వాళ్ళు వెంటనే నాకు తీసి ఒక్కొక్క చీర రోజు ఉన్నన్ని రోజుల్లో ఒక్కొక్క చీర ఇచ్చేవారండి. సో అలాగే నాకు ఎక్కువైనవి. నేను తీసుకొచ్చి ఇవన్నీ ఎక్కువగా సిరిహాసిని దగ్గర గుడి నుంచి తెచ్చినాయి కదా, సిరిహాసిని దగ్గర వాడుతున్నాను. అమ్మకి అలంకారాలు అప్పుడు పాదాల దగ్గర అది వేస్తూ ఉంటానండి నేను ఇవి. ఇది ఎలా ఉందంటే నాకు క్లాతు బాగల్పూర్ టైప్లో కనిపిస్తుంది కానీ ఏదో డూప్లికేట్ పట్టు అనుకుంటాను. నేను ఇచ్చి ఇవి 1000 రూపాయలకి ఇచ్చినా కూడా మీరు ఈ రేటు చీర రేటు 1000 రూపాయలు ఉంటుందా 10,000 ఉంటుందా అని చూడకుండా ఇది అమ్మ దగ్గర నుంచి వచ్చిన చీర కింద చూసుకోండి. ఇది కూడా 700-800కి నేను ఇచ్చేస్తాను. నేను అలా చెప్తుంటే మళ్ళీ బైరం పెడుతున్నారండి. 1000 చెప్తున్నాను ఇదిగో ఓకేనా, ఇన్క్లూడింగ్ ఛార్జెస్. ఈ శారీ అయితే కంచిలోనే కొన్నాను, డూప్లికేట్ జరీ. నేనేం చేశానంటే మీతో అన్నీ షేర్ చేస్తాను కదా, క్యాజువల్గా ఏదో చూస్తూ ఉంటే రేక్ అది ఏదో యూట్యూబ్లో సాంగ్ వచ్చింది అవార్డ్స్ ఫంక్షన్లో ఏదో ఎప్పుడో, ఇప్పుడు కాదు. ఇది కొనికి కూడా 1 ఇయర్ పైన అయిపోతుంది, 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా రేట్ పెరిగిపోతుంది. మా అమ్మ నాకు 20 ఇయర్స్ బ్యాక్ సేమ్ శారీ గ్రీన్లో తెస్తే అదే అమ్మ అప్పుడు 2000 తెచ్చారు. ఇప్పుడు నేను ఈ 30 ఇయర్స్ గ్యాప్లో 12,000కి కొన్నాను. నేను రేఖ హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ రేఖ కట్టిన శారీ చూసి నేను ఫోటో తీసి రాజేష్కి పంపించాను నాకు సేమ్ శారీ కావాలి అని. తీరా చూస్తే ఇది హాఫ్ అండి, హాఫ్ జరీని హాఫ్ ఏమో ఇలా వస్తుంది. తీరా చూస్తే పైన ఏమో ఇలా టెంపుల్ బోర్డరు. డిజైన్ అయితే సూపర్ కానండి, ఇది నార్మల్ జరీ అయిపోయింది. అందుకని నేను కట్టకుండా అలాగా అమ్మకు కట్టేసి దాచిపెట్టేశాను. ఎవరికైనా నచ్చినట్లయితే 10కి ఇచ్చేస్తానండి. అమ్మకు కట్టిందే. బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చాడండి, ప్లెయిన్ ఇచ్చాడు. ఇగో ఇక్కడ ఒకటి టెంపుల్ ఇచ్చాడు, 2 టెంపుల్స్ 2 హ్యాండ్స్కి. సో అర్థమైంది అనుకుంటున్నాను. శారీ మొత్తం కట్టు చెంగు నుంచి మొదలయ్యి మనకి ఇలా క్రాస్ డిజైన్ వెళ్తుందండి. 0 నుంచి మొదలైనట్టు మొదలవుతుంది ఇక్కడ. ఇది పళ్ళు దగ్గరికి వెళ్ళేసరికి కలర్, కానీ కట్టితే మనకి ఎక్కువ ఈ జరియే డామినేట్ చేస్తుంది. అందుకనే బ్లౌజు ఈ కలర్ ప్లెయిన్ ఇచ్చేసాడు, కాఫీ కలర్. చాలా మంచి కలర్ అసలు. ఇంకా ఆ రేఖను చూసేసి కింద మీద అయిపోయి ఆ చీర ఎంత బాగుందని చెప్పేసి నేను ఫోటో తీసేసి మరీ పెడుతుంటే పిచ్చి చీరలు పిచ్చిని కన్నారు డాక్టర్ గారు. తీరా చూసారుకి అది నార్మల్ జరీ. అదేంటి రాజేష్ నార్మల్ జరీ తెప్పించావు నాకంటే అమ్మ అందులోనే వచ్చిందమ్మ అన్నాడు. ఇకపోతే ఇంకొకసారి నేను యాక్చువల్గా నిజానికండి వాట్సాప్లో చాలామంది నాకు చీరలు కావాలంటున్నారు కదా, వారికి వాట్సాప్లో పిక్స్ పెట్టేస్తే వీడియో చేయక్కర్లేదు. ఇకపై మళ్ళీ ఒక 2-3 మంత్స్ వరకు వీడియోస్ చేయను. 2-3 మంత్స్ అయిన శారీస్ మళ్ళీ ఇంకొక వీడియో కింద చేద్దాము, చీరలు ఏదో బిజినెస్ పర్పస్ లాగా తయారైపోతుందేమో నావి అని చెప్పేసి నేను అనుకున్న దాకా ఉండి అసలు రెస్పాన్స్ సరిగ్గా రాలేదు. ఒక అమ్మాయికి పంపించాను, పాప అమ్మాయికి నేను బ్లౌజ్ లేదనేసరికి డ్రాప్ అయిపోయింది. దీనికి బ్లౌజ్ ఇవ్వలేదు, నేను ఎక్కడ పడేసానో తెలియలేదండి. ఇదొకసారి
ఇవన్నీ నార్మల్ జరీసే, ఎక్కువ పెట్టలేక నేను. ప్యూర్ అయితే మరీ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కదా, అందుకని కలర్ని బట్టి నచ్చితే కొనేస్తాను. ఇదొకటి. పైన బోర్డర్ ఏమో చిన్నది వచ్చిందండి, కింద బోర్డర్ ఏమో ఇలా వచ్చింది. ఇది కూడా నేను 17కో 18కో కొన్నాను, ఎందుకంటే ఇది పళ్ళు కదా, పళ్ళు అంతా జరి అండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ కూడా నేను ఇది చూసారా అస్సలు ఎక్కడ తగలకుండా చూస్తాను మ్యాక్సిమం నేను. సో ఫాల్ కూడా కుట్టిచ్చేసాను కానీ కట్టుకోవట్లేదు, ఎందుకంటే ఈ కాంబినేషన్లో నాకు ప్యూర్ జరీలో కూడా ఒక 4-3 నా ఎందుకు వచ్చేస్తాయంటే హాసినికి కట్టేస్తాను కదా, అందుకని గత 2-3 ఏళ్ళుగా కట్టినవన్నీ అలాగ పేరుకుపోయినాయి. తప్పితే నాకు నేను కూడా కట్టబుద్ధి కాక కాటన్ శారీస్ ఇష్టం అవ్వడం వల్ల కొంత నేను దాచిపెట్టాను. ఈ చీర అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో బ్లౌజ్ అంటారా, ఇది కాదు కదా, పళ్ళుయే ఇది బ్లౌజా, పళ్ళుయే ఇది పళ్ళు. పళ్ళు ఇది కట్టంచు. ఓకే, ఈ సారీ నేను 15,000 చెప్తున్నానండి, 15,000కి ఇస్తానండి, చెప్పట్లేదు ఇస్తాను. నేను కొన్నది ఒక్కొక్కసారి 24 కూడా అలా పెట్టేశాను ఈ చీరలకి, కానీ రేట్లు ఇన్ని చీరల మీద నాకు గుర్తుండదు. నేను ఓవరాల్గా బిల్ ఇచ్చేస్తాను, తప్పితే ఇదెంత అని అడగకపోవడం వల్ల తక్కువకి ఇచ్చేస్తున్నాను. ఇంకొకటి ఇదొక సారీ అండి, ఇది కూడా మా అన్నయ్య పట్టుకొచ్చి పెట్టాడు. బ్లౌజ్ ఇందులోనే ఉంది, బ్లౌజ్ ఇది. ఓకేనా, బెనారస్ పట్టులో సెకండ్ వెరైటీ అండి ఇది, ప్యూర్ పట్టు కాకుండా సెకండ్ వెరైటీ, కానీ చాలా బాగుంది. హాసినికి కడితే వీలైతే మీకు ఫోటో షేర్ చేస్తాను. ఇదేంటంటే ఇంపార్టెంట్, హాసినికి కట్టిన చీర ప్లస్ కొత్తపేట గుళ్ళో అమ్మలకి కూడా కట్టిన చీర అండి ఇది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, ఇది శారీ మొత్తం. ఓకేనా, ఇది చాలా బాగుంది. అసలు అమ్మ అయితే చాలా బాగున్నారు ఈ చీర కట్టినప్పుడు. ఎన్ని నేను దాచేసుకోను కదా, చీరల పిచ్చి రాదమ్మకి చీరల పిచ్చి లేకుండా హాసిని చేసింది. మీకు ఒకటి చెప్తున్నాను, పెళ్ళైన కొత్తల్లో అండి నాకు నచ్చిన చీర కొనలేదు. మా అమ్మ వెళ్ళింది, మా అత్తగారు వెళ్ళారు, మా ఆయన వెళ్ళారు, నన్ను మాత్రం తీసుకెళ్ళలేదు. వీళ్ళు వెళ్ళి ఏదో చీరలు కొనుక్కొచ్చారు ఒక చీర, వాళ్ళ అక్క చెల్లెళ్ళకి అదే చీర, నాకు అదే చీర పట్టు చీర. నాకు అసలు నచ్చలేదు ఇంటికి వచ్చాక. పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం పాటు పెళ్లి చీర అదేం చీర, పెళ్లి పట్టు చీర అదేం చీర అంటే మా ఆయన నా గోల పడలేక కంచి తీసుకెళ్ళి నీకు కావాల్సిన చీరలు కొనిపెడతాను, నన్ను ఇంక ఎత్తకరా బాబా మాట అన్నారు. అమ్మ చూసారా నాకు ఎలా కొనిపెట్టేశారో, కంచెల్లో కూడా ఇంత చీరలు ఎవరు సెలెక్ట్ చేయలేదు. కంచిలో రాజశంకరాడు అమ్మ నా దగ్గరికి చాలామంది వస్తారు, లక్షల్లో కొంటారు, కానీ మీలాగా కంటిన్యూస్గా 3 మంత్స్కి ఒకసారి వచ్చి కొనుక్కుని ఇలా కంటిన్యూస్గా బిల్ ఇన్ని చీరలు కొనుక్కెళ్ళేది మీరేనమ్మ అంటాడు. సో హాసిని నాకు చీరలు పిచ్చి తగ్గించేస్తామని చూస్తుంది, కానీ అది తగ్గట్లేదు, అది వేరే విషయం. మళ్ళీ అమ్మని చూసి ఇంకా అందంగా ఇంకా ఎలా కొనగల, ఎక్కువ కబులు చెప్పేస్తున్నాను కదా ఆపేస్తాను. ఈ చీరకి బ్లౌజ్ లేదని చెప్పాను కదండి, అయితే వేరే చీరది ఏదో బ్లౌజ్ దొరికింది. కొంచెం తేడా, ఈ రెడ్కి ఈ రెడ్కి చిన్న తేడా ఉంది, అయినా వర్క్ చేసుకుని వేసేసుకుంటాం కాబట్టి పర్లేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం డార్క్ వచ్చింది కానీ ఈ బోర్డర్స్ వేసి. ఇంకొకటి, ఈ బ్లౌజులు కుట్టించుకునేటప్పుడు చూసారా ఇది వేరే చీర మీద, వేరే పట్టు చీర మీద, ఇప్పుడు కొంచెం లావు అవ్వటం వల్ల ఈ చీరల మీద బ్లౌజులు పట్టట్లేదు. ఏది దొరికితే అది మ్యాచ్ చేసేసుకుంటా. ఇది కూడా హాసినికి కట్టింది, హాసినికి చూసారా పైన గంగ జమున బోర్డర్స్ అంటారు కదా, పైన ఒక బోర్డరు కింద ఒక బోర్డర్ ఉంటే అమ్మకి కింద అంచు మధ్యలో ఒక అంచు వచ్చి ఇలాగ చాలా జాగ్రత్తగా కడతాను నేను. అలా కట్టిన చీరలు నాకు చాలా ఇష్టం. వద్దులే, నా గురించే చెప్పకూడదు అనుకుంటూ చెప్తున్నా. ఇది ఇంకొక చీర, ఇది మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ అండి, రేటు చెప్పటం లేదు. ఎక్కువ మంది ఎవరైనా పెట్టి తీసుకుంటానని అనుకుంటేనే నాకు పిక్ పెట్టండి. ఓకేనా, ఇవి నా దగ్గర 4 శారీస్ ఉన్నాయి, నేను ఒకటి మాత్రమే తీసాను. ఇది బ్లౌజ్ అండి, ఇది శారీ.
ఇది అమ్మ మీద ఎక్కువ రోజులు ఉంచేసాను బాగా నలిగిందని మళ్ళీ వాష్ చేయించాను ఓకేనా ఇదిగో ఫాల్ కుట్టిచ్చేసి మరి వాష్ చేయించాను ఏది పళ్ళు ఇదిగో పళ్ళు పళ్ళు కూడా అడుగుతున్నారు అందరూ అందుకని చూపిస్తున్నాను పళ్ళు ఇలా వచ్చింది సారీ కింద బోర్డర్ అలా వచ్చింది పైన బోర్డర్ ఇలా వచ్చింది మోస్ట్లీ ఇది ప్యూర్ జరీ అండి నేను అనుకోవడం ఏమో అయితే చాలా కంఫర్టబుల్ ఇదిగో ఓకేనా ఇవండి ఈరోజు శారీస్ అమ్మ కథలు చెప్తానని వీడియో చేస్తానని పిలిచి పనిలో పని ఉన్న వీడియో ఉన్న శారీస్ అన్నీ కూడా మీకు చూపించేశాను ఇది ఒక వీడియో కింద అమ్మ కథలు వేరే వీడియో కింద రిలీజ్ చేస్తాను కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ ఇదే ప్లేస్ నుంచి తీసిన వీడియోతో మీ ముందుకు వస్తానని తెలియచేస్తూ మీకు ఏ నచ్చినట్లయితే నాకు వాట్సాప్ నెంబర్ ఇప్పించేస్తాను ఇంకా ఎక్కువ మంది వాట్సాప్ నెంబర్ ఇవ్వండి అమ్మా చీరలు కొనాలమ్మా అంటున్నారు కంటిన్యూస్గా ఒక నెంబర్ ఉంచేయమని చెప్తున్నాను నేను అది ఎక్కువ చూడలేను చూసినప్పుడు మాత్రం వెంట వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను ఎప్పుడైనా అవసరమైతే మా స్టాఫ్ కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు కాబట్టి మోస్ట్లీ నెంబర్ తీయొద్దనే చెప్తున్నాను మా వాళ్ళకి ఓకేనా అండి ఉంటాను బాయ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్ Thank you.